ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम विष्णुपादाय कृष्णप्रतिष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनि नमो आचार्य पादाय निताय कृपप्रदायिने హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో మనము ఎంతవరకు చదువుకున్నామండి? 20వ అధ్యాయంలో ఉన్నాము. 20వ ఆరు శ్లోకాలు చదివామా, 7 శ్లోకాలు చదివామండి? ఓకే. సో ఒక్కసారి నేను ఏం జరిగింది అనేది ఒక 2 మినిట్స్ లో చెప్పేస్తాను, ఆ తర్వాత మళ్ళీ 7వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం మాతాజీ. అయితే ప్రథమహారాజు 100వ అశ్వమేధ యజ్ఞాన్ని ఆపేశారు. సో ఆయన అంటే ఇప్పుడు యజ్ఞం సఫలం కాలేదు, 100వ అశ్వమేధ యజ్ఞం సఫలం కాలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు నివారించారు. ఎవరైతే ఇంద్రుడు ఈ యొక్క యజ్ఞాన్ని భగ్నం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడో, అలా భగ్నం చేయటం కోసం అనేక అధర్మాలను చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో అలా అధర్మాలను చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆయన ప్రామాణికమైనటువంటి వ్యక్తి, ఆయన చూసి ఇంకా చాలా మంది అధర్మాలు చేస్తారు అనేటువంటి భావనలో బ్రహ్మదేవుడు ఆపేశారు. అయితే బ్రహ్మదేవుడి మాట విన్నటువంటి ప్రథమహారాజు, బ్రహ్మదేవుడు ఏం చెప్పారు ప్రథమహారాజుకి అని అంటే, నువ్వు ఇప్పుడు ఆయన చంపినా ఊరుకోడు, నువ్వేమీ అనకముందే ఆయన అధర్మాలు చేశాడు. ఇప్పుడు నువ్వు చంపబోతే నీ నుంచి రక్షించుకోవడం కోసం ఇంకొన్ని అధర్మాలు చేస్తాడు. చేసిన అధర్మాలు చాలక ఇంకా అధర్మాలన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ అధర్మాలన్నీ పరంపరానుగతంగా రాబోయే తరాలలో జనాలందరూ కూడా అధర్మాలను ఫాలో అయిపోతారు. ఇంద్రుడు ఏం చేస్తే అదే ప్రామాణికం అయిపోతుంది లోకం మొత్తానికి. కాబట్టి అలాంటి అధర్మాలను ప్రోత్సహించకూడదు. నువ్వు ఒకవేళ ధర్మం స్థాపించడానికి వచ్చినట్లయితే, ఇప్పుడు వీణరాజు నుంచి వచ్చారు కదండి, వీణరాజు కాలంలో ధర్మం అనేటువంటిది నశించిపోయింది. ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవానుడే ప్రథమహారాజుగా అవతరించారు. అంటే శక్తి ఆవేశ అవతారంగా వచ్చారు. మరి అలాంటి శక్తి ఆవేశ అవతారం యొక్క లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని స్థాపించడం. ఇప్పుడు నువ్వు చేసినటువంటి యజ్ఞం వల్ల ఏమవుతుంది? అధర్మం పెరుగుతుంది. ఎందుకంటే ఇంద్రుడు అధర్మం చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ అధర్మం చేసేస్తారు. సో నువ్వు వచ్చినటువంటి పర్పస్, నువ్వు ఏదైతే పర్పస్ మీద నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ పర్పస్ నెరవేరదు. కాబట్టి యజ్ఞం చేయడం వల్ల నెరవేరదు. కాబట్టి యజ్ఞం చేయకుండా ఉండు, ఇంద్రుడు కాముగా ఉంటారు, లోకం అంతా కూడా కాముగా ఉంటుంది, ఎవరూ అధర్మాలు చేయరు, చేసిన అధర్మాలకి ఇంద్రుడికి పడాల్సినటువంటి శిక్షలు పడతాయి. సో అని చెప్తే అప్పుడు ఆయన ఆపారు. అంటే ప్రజల శ్రేయస్సు కోసమే యజ్ఞం చేస్తున్నాడు, కానీ తన స్వలాభం కోసం, ఇంద్రియ తృప్తి కోసం యజ్ఞం చేయట్లేదు. ప్రజలకి ఆ యజ్ఞం వల్ల శ్రేయస్సు లేదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే ఆ యజ్ఞాన్ని కూడా ఆపేశారు. అది ప్రథమహారాజు చేసేటువంటి యజ్ఞానికి, కర్ములు చేసేటువంటి యజ్ఞానికి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రథమహారాజు యజ్ఞం భక్తి యోగం. ఆ విధంగా ఆపిన తర్వాత యజ్ఞం సఫలీకృతం కాకపోయినా కానీ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు. జనరల్గా యజ్ఞం ఎప్పుడు సక్సెస్ అవుతుందో అప్పుడే విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతారు. కానీ ఇక్కడ యజ్ఞం సక్సెస్ కాకపోయినా కానీ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు. అంటే ఏంటి? యజ్ఞము అనేటువంటిది ప్రత్యక్షం కాకపోయినా కానీ, యజ్ఞం అనేది సఫలీకృతం కాకపోయినా కానీ ప్రథమహారాజు యొక్క డెసిషన్ ఏదైతే ఉందో, నిర్ణయం ఏదైతే ఉందో, దానికి విష్ణు భగవానుడు మెచ్చుకున్నారు. అందుకనే అక్కడికి వచ్చారు. సో అక్కడికి వచ్చి విష్ణు భగవానుడు ప్రథమహారాజుతో మాట్లాడుతున్నారు. సో ప్రథమహారాజుతో ఏం మాట్లాడుతున్నారండి అని అంటే, ఇంద్రుడిని క్షమించు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంద్రుడు చాలా అధర్మం చేశాడు, కరెక్ట్. సో ఇంద్రుడు చేసినటువంటి అధర్మానికి శిక్ష ఎవరు వేయాలి? ప్రథమహారాజు కాదు. కాబట్టి ప్రథమహారాజుని ఏమంటున్నారు అని అంటే, క్షమించు అని అంటున్నారు. ఒకవేళ క్షమిస్తే ఆయన స్థాయి ఏంటి, క్షమించకపోతే ఆయన స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్గా విష్ణు భగవానుడే ప్రథమహారాజుతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు క్షమించలేదు అని అంటే ఏంటి, నువ్వు భౌతిక భావంలో ఉన్నట్లు, నీకు శత్రుత్వాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నట్టు. అంటే అందరికి, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ కోపాలు, ఈ తాపాలు, లేకపోతే ఈ అలకలు, ఇవన్నీ ఉండవు. నువ్వు ఒకవేళ భౌతిక స్థాయిలో ఉంటే కనుక నీకు ఇలాంటివన్నీ ఉంటాయి, కోపాలు, తాపాలు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించు. ఎందుకు అంటే, నువ్వు శరీర భావనలో లేవు కాబట్టి. శరీర భావనలో ఉన్నటువంటి వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించకు. ఒకవేళ శరీర భావనలో ఉన్నటువంటి వ్యక్తిలాగా ప్రవర్తిస్తే, ఇంకొక విషయం చెప్పారు, ఒకవేళ నువ్వు శరీర భావంలో ఉన్నటువంటి వ్యక్తిగానే ప్రవర్తించినట్లయితే, ఇప్పుడు
నువ్వు నా మాయకి కట్టుబడిపోయినట్టు. నువ్వు చాలా శుద్ధభక్తుడివి, నువ్వు ముక్త పురుషుడివి, నువ్వు గొప్ప సాధన చేశావు, పరంపరలో ఉన్నటువంటి గురువుల యొక్క మాటల్ని విన్నావు. మరి అలాంటి నీకు మరి ఈ ఒక్క విషయంలో క్షమించకపోతే మాయ యొక్క ప్రభావంలో ఉన్నట్లే అవుతుంది. మరి ఏమి లాభం? ఇంతకాలం సాధన చేసి 99 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంతమంది దేవతల్ని శాసించి భూదేవిని కూడా ఆయన ఆజ్ఞాపించి ఇంత ఘనత సాధించిన నువ్వు, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి నువ్వు, మరి ఇక్కడ ఆధ్యాత్మికత అనేటువంటిది చూపించకపోతే నీ చేసిన సాధనా వృధా అయిపోతుంది. నీ గురు పరంపరలో పొందిన జ్ఞానానికి మీనింగ్ ఉండదు. కాబట్టి క్షమించటం వలన నువ్వు పొందినటువంటిది, ఇంతకాలం నీ సాధన, ఇంతకాలం నువ్వు ఆర్జించినటువంటి ఏదైతే జ్ఞానమో లేకపోతే ఆర్జించినటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఏది ఉందో దానికి ఒక అర్థం ఉండదు. లేకపోతే ఇంతకాలం నువ్వు పొందింది వేస్టే, అంటే ఏమీ పొందలేదు అన్నట్లయిపోతుంది. ఇప్పుడు అంత అంతే అనుకుంటాం కదండి. ఇప్పుడు మనము మొత్తం సంవత్సరం మొత్తం చదువుతాం, ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తు రాలేదనుకోండి, మనం చదివిన క్వశ్చన్కి ఆన్సర్ గుర్తు రాలేదనుకోండి, చదివిందంతా వేస్ట్. ఆ ఒక్కరోజు ఆ ఒక 5 నిమిషాల పాటు ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం రాయలేకపోతే నువ్వు సంవత్సరం మొత్తం ఎంత చదివినా కానీ ఫెయిల్ అయినట్టే. అంతే, ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆ ఒక్క ప్రశ్న నీకు రాదు, మిగిలిన 90 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చు, అయినా కానీ నువ్వు ఫెయిల్ అయినట్టే. సో అలానే ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నావు. కాబట్టి నువ్వు దేహాత్మ భావంలో ఉండకు, నువ్వు ఆత్మస్థితిలోనే ఉన్నటువంటి వాడి కాబట్టి నీలాంటి వాడికి ఇది తగదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఏమి నేనేమి శపిస్తాను లేకపోతే నేనేమి శిక్షిస్తాను అని అనలేదు, శిక్షించడానికి రెడీగా ఉన్నారు అంతే. సో అలా ఉన్నప్పుడే ఈయన చెప్తున్నారు. ఈయన చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు అనేటువంటిది చూద్దాం. ఇంకా విష్ణు భగవానుడు మాట్లాడుతున్నారు, 6వ శ్లోకం వరకు ఇలా మాట్లాడారండి. ఇంకా విష్ణు భగవానుడు ఏం మాట్లాడుతున్నారో 7వ శ్లోకం నుంచి చూద్దాం. ఏకః శుద్ధః స్వయం జ్యోతి అసౌ గుణాశ్రయః సర్వగో అనావృత సాక్షి నిరాత్మాత్మాత్మనః పరః. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని మ్యూట్ లో ఉండమని చెప్పండి ప్రభుజీ. సాధారణ మాతాజీ, మీద బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ వస్తుంది మాతాజీ, మీరు మ్యూట్ చేయండి మాతాజీ. మిగిలిన వాళ్ళు కూడా చదవడం అయిపోయిన తర్వాత మ్యూట్ చేయండి మాతాజీ వెంటనే, అప్పుడు డిస్టర్బెన్స్ రాదు. ఓకే, సో ఎవరు చదువుతారు మాతాజీ? చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. ఆత్మ ఏకము, శుద్ధము, నిర్గుణము, స్వయం ప్రకాశమానమై ఉన్నది. సమస్త సద్గుణ నిధియగు అది సర్వవ్యాపకము, ఎటువంటి భౌతికావరణము లేనట్టి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నముగా నుండి అది దేహదారులకు పరమైనది. ఓకే, సో ఆత్మ గురించి చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు అన్నమాట. సో ఓకే, సో ఇంతకుముందు జ్ఞానవంతులు అయినటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు అంటే ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. బుధ అనేటువంటి పదం ఉపయోగించి మరీ చెప్పారు. సో జ్ఞానవంతులు ఏం చేస్తారండి అంటే, జ్ఞానవంతులు ఆత్మస్థాయిలో నిలబడి ఉంటారు. వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, ఆత్మ ఏమిటి, శరీరం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను ఆత్మని, నేను శరీరం కాదు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండి ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానవంతులు అయినటువంటి వాళ్ళకి, సో ఇక్కడ ఆత్మ ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి ఆత్మ గురించి కూడా తెలుస్తుంది. అందుకని ఈ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంకా తెలియజేస్తున్నారు. ఆత్మ ఏకము, శుద్ధము, నిర్గుణము, స్వయం ప్రకాశమానమునై ఉన్నది. అంటే ఆత్మ యొక్క పవిత్రత గురించి చెప్తున్నారు. సో ఆత్మ ప్యూర్ అన్నమాట, సో కంటామినేట్ అయినటువంటి ఆత్మ కాదు. కాకపోతే ఈ ఆత్మకి ఏముంది అంటే, చుట్టూత సూక్ష్మ శరీరం ఉంది, ఆ సూక్ష్మ శరీరంలో ఉంది కంటామినేషన్ మొత్తం. కాబట్టి
కలుషితం మొత్తం కూడా సూక్ష్మ శరీరంలో ఉంది, మనసు బుద్ధి అహంకారం ఇవి కలుషితమైనవి, కానీ ఆత్మ మాత్రం నిర్గుణము. నిర్గుణము అంటే సో ఆత్మ మీద ఆత్మ భగవంతుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు ఆత్మకు కూడా ఉంటాయి. సో పరమాత్మకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఆత్మకు కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. అందుకనే పరమాత్మ ఆత్మ గుణాలలో ఏకం. సో అంతేకాని పరమాత్మ ఆత్మ ఒకటే, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది, మళ్ళీ పరమాత్మ మళ్ళీ విభజింపబడి ఆత్మలుగా మారిపోతారు. ఇలా సిద్ధాంతాలు ఏవైతే ఉండేవో ఇవన్నీ తప్పు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ పరమాత్మతోటి గుణరూపంలో ఏకం, అంతేగాని పరిమాణ రూపంలో ఏకం కాదు. ఇంకా సర్వవ్యాపకము, ఎటువంటి భౌతిక ఆవరణము లేనట్టి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది, ఇతర జీవులకు పూర్తిగా భిన్నముగా ఉండడి అది దేహదారులకు పరమైనది. సో అంటే ఈ శరీరం ఏదైతే ఉందో శరీరానికి పరమైనది, దేహదారులకి పరమైనది. అంటే ఇప్పుడు దేహదారులు అంటే దేహభావంలో ఉన్నటువంటి వాళ్ళు, దేహాన్ని ధరించినటువంటి వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు. మనలాంటి వాళ్ళకి భిన్నమైనటువంటిది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఇక్కడ యాక్చువల్గా పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ ఆత్మ అనేటువంటి పదం వచ్చేసి మనం కాదు, ఇక్కడ ఆత్మ అనేటువంటి పదం పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. సో పరమాత్మ కూడా ఆత్మతో పాటు ఈ శరీరంలో ఉంటుంది, అందుకని ఇక్కడ దేహదారికి భిన్నమైనటువంటిది అని అంటున్నారు. సో దేహదారి ఎవరు అంటే ఆత్మ. పరమాత్మ దేహదారి కాదు, దేహంలో ఉంటారు ఆత్మతో పాటు, కానీ ఆత్మకి ఆత్మ అనే ఆత్మని దేహదారి అని అంటారు, అంటే దేహాన్ని ధరించినటువంటిది. కాబట్టి పరమాత్మ గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు శ్లోకం వరకు ఆత్మ గురించి మాట్లాడి ఈ శ్లోకంలో పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ పరమాత్మ ఏం చేస్తుంది అని అంటే ఆత్మ చేసేటువంటి కర్మలన్నిటికీ కూడా సాక్షిభూతంగా ఉంటుంది. సో అది కంటామినేట్ అయ్యి లేదు అని చెప్తున్నారు. సర్వవ్యాపకము అని అంటున్నారు, అంటే పరమాత్మ నాలో పరమాత్మ ఉన్నారు, మీలో పరమాత్మ ఉన్నారు అని అంటే దాని అర్థం పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నారు అని అర్థం. అన్ని జీవుల్లోనూ పరమాత్మ ఉన్నారు, కణ కణంలోనూ పరమాత్మ ఉన్నారు. సో ఈ పరమాత్మ రూపంలో భగవంతుడే విస్తరించారు. సో అలా విస్తరించి మొత్తంలో కూడా ఆయనే ఉండి శక్తిని ప్రధానం చేస్తున్నారు. సో ఆ విధంగా మనం అందరం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా సాక్ష్యం. అందుకని మనం ఏదైనా కర్మ చేసినప్పుడు మనం ఎవరు చూడటం లేదులే అని అనుకోకూడదు. పరమాత్మ అన్ని లెక్కేస్తుంటారు, మన కౌంటింగ్ అంతా చేస్తుంటారు. ఏం చేసావు, పుణ్యం చేసావా, పాపం చేసావా, ఎలాంటి కర్మ చేసావు, ఈ కర్మలన్నింటినీ ఆయన లెక్కేస్తూనే ఉంటారు. అకర్మలు ఏం చేసావు, ఏ దానికి ఆ దానికి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు పరమాత్మ. సో ప్రతి మనిషిలో ఉండేటువంటి పరమాత్మకు, అందుకనే పరమాత్మకి తెలుసు మనం ఏమనుకుంటున్నాం లోపల అనేది కూడా పరమాత్మకు తెలుస్తుంది అన్నమాట. కడిచిన శ్లోకం అసంసక్త అంటే అనాసక్తముగా, మరియు బుధ అంటే సమస్తము నెరుగుట అనేది రెండు ముఖ్య పదములు ప్రయోగింపబడినవి. సమస్తము నెరిగేటుట అను దాని భావము మంజుడుతో తన సహజ స్థితిని మరియు భగవాను స్థితిని ఎరుగవలనని శ్రీ విశ్వనాథ చక్రవర్తి వారు భావం అనుసరించి ఈ శ్లోకం విష్ణు స్వయముగా తనను గూర్చియే లేదా పరమాత్మను గూర్చే వర్ణించుచున్నాడు. పరమాత్ముడు దేహదారికిని మరియు భౌతిక జగత్తునకును సర్వదా భిన్నమైన వాడు, కనుకని అతడు పరము అను వర్ణింపబడెను. అట్టి పరమైన వాడు ఏకము అయి ఉన్నా ఏకమును అయి ఉన్నాడు. పరమాత్ముడు ఏకమై ఉండగా భౌతిక జగమున దేహదారులైన బద్ధజీవులు నానా విధ రూపములలో నెలకొని ఉన్నారు. ఆ రూపములు దేవతలు, మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, తేనెటీగలు వంటివి ఎన్నో కావచ్చును. అనగా జీవులు ఏకము కాక బహు అయి ఉన్నారు. ఈ విషయము వేదములందు నిత్యో నిత్యానాం చేతన చేతనశ్చేతనానాం అని ధృవపరచబడినది. బహుసంఖ్యలు ఉన్న వారును భౌతిక జగమున చిక్కుబడిన వారును అగు జీవులు విశుద్ధులు కారు. కానీ దేవదేవుడు విశుద్ధుడును అనాసక్తుడును అయి ఉన్నాడు. భౌతిక దేహం యొక్క ఆచ్ఛాదన వల్ల జీవులు స్వయం ప్రకాశమానులు కారు. కానీ దేవదేవుడు అంటే పరమాత్ముడు స్వయం ప్రకాశమానుడు. కంటిన్యూ చేయమంటారా ప్రభుజీ? త్రిగుణములచే కలుషితులైన జీవులు సగుణులని పిలువబడగా గుణ ప్రభావం లేనట్టి భగవానుడు పరమాత్ముడు నిర్గుణుడు. గుణములచే బంధితులైన జీవులు గుణాశ్రితులై ఉండగా దేవదేవుడు గుణాశ్రయుడై ఉన్నాడు. బద్ధజీవుని దృష్టి భౌతిక కల్మషులచే కప్పబడి ఉన్నందున తన కర్మలకు కారణమును గత జన్మలను అతడు గాంచలేడు. భౌతిక దేహంచే ఆచ్ఛాదితుడు కానందున భగవానుడు జీవుని సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నాడు. కానీ జీవుడు
పరమాత్ముడు అంటే దేవదేవుడు ఇరువును ఆత్మస్వరూపులే. గుణరీత్యా వారు ఏకమే అయినను అనేక విధాలుగా వారు భిన్నులై ఉన్నారు. ముఖ్యంగా భగవానుడు షడ్గుణ ఐశ్వర్యములను పూర్ణముగా కలిగి ఉన్నాడు. జీవాత్మ తన యొక్క స్థితిని భగవంతుని స్థితిని తెలుసుకునవలేననటియే పూర్ణ జ్ఞానము దాని భావము, అది సంపూర్ణమగు జ్ఞానము. ఓకే మాతాజీ. సో పరమాత్మ అని ఎందుకంటారు అంటే ఆత్మలా కాదు, పరం అంటే మన శరీరానికి పరమైనటువంటిది అని అర్థం. ఇంకొకటి, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలో ఉంటారు, పరమాత్మ అన్ని శరీరాల్లో ఉంటారు. ఇప్పుడు నాలో ఉన్న జీవుడు మీలో ఉన్న జీవుడు ఒకటి కాదు, కానీ నాలో ఉన్న పరమాత్మ మీలో ఉన్న పరమాత్మ ఒకటే. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకం కానీ జీవుడు కాదు. సో జీవుడు మాత్రం అనేక జీవులు ఉన్నారు, పరమాత్మ మాత్రం ఒకడే. నాలోనూ పరమాత్మ ఉన్నారు, మీలోనూ పరమాత్మ ఉన్నారు, అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పుడు ఆత్మలు ఎన్ని ఉన్నాయో పరమాత్మలు కూడా అన్ని ఉన్నాయా అనేటువంటి డౌట్ వస్తుంది మనకి. అందుకని అది ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు అన్నమాట. సో పరమాత్మ ఒకటే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు చంద్రుణ్ణి పైనుంచి మనం నీళ్ళల్లో చూసామనుకోండి, ఒక్క కుండ పెడితే ఒక పరమ ఒక ఒక చంద్రుడిలా కనిపిస్తారు, 100 కుండలు పెడితే 100 చంద్రుడిలా కనిపిస్తారు. సో అలా పరమాత్మ ప్రతి జీవిలోనూ ఉంటారు. దాని అర్థం ఆయన వేరు వేరు కాదు, ఆయన ఒక్కడే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి తేడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పరమాత్మకి ఆత్మకి మధ్య తేడా చెప్తున్నారు. సో జీవుడు మాత్రం బహు, పరమాత్మ మాత్రం ఏకం. ఇంకొకటి, జీవుడు కలుషితంగా ఉంటారు కానీ పరమాత్మ కలుషితంగా ఉండరు. దాని అర్థం ఏంటి అంటే జీవుడి మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది, పరమాత్మ మీద త్రిగుణాల ప్రభావం ఉండదు అని చెప్పడం. అందుకనే జీవుడిని సగుణులు అంటారు, పరమాత్ముని నిర్గుణుడు అని అంటారు. అర్థమైంది మాతాజీ? సో ఇంకొకటి, ఆత్మ అనేక రకాల జీవరాశుల్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రకం జీవరాశిలో ఉంటుంది. ఇప్పుడు నేను మానవ శరీరాన్ని దాల్చి ఉన్నాను, ఇలానే అనేక రకాల శరీరాలను దాల్చి, అంటే ఇప్పుడు ఓన్లీ మానవుల గురించి మాత్రమే మాట్లాడలేదు, జంతువుల గురించి, పక్షుల గురించి, చెట్ల గురించి, నీళ్లలో నివసించేటువంటి జీవుల గురించి, అన్ని జీవుల గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రతి జీవులోనూ ఆత్మ ఉంది. సో ఆ ఆత్మలన్నీ కూడా ఇండివిజువల్ అనమాట, వ్యక్తిగత ఆత్మలు. అవన్నీ కూడా ఏకం కాదు, అవన్నీ కూడా వ్యక్తిగత ఆత్మలు. కానీ పరమాత్మ మాత్రం వ్యక్తిగతం కాదు. సో ఆ విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మరి ప్రతి మనిషిలోను ప్రతి జీవిలోను దైవత్వాన్ని చూడమంటున్నారు, ప్రతి దాంట్లో దైవం ఉండదని చెప్తున్నారు కదా. మరి అది దైవం కాదు కదా, మామూలు ఆత్మే కదా, మనం దైవంగా భావించి చూస్తున్నాం కదా, అది ఎట్లాగా? ప్రతి జీవులను పరమాత్మ కూడా ఉన్నాడు కాబట్టి దైవంగా భావించమంటున్నారు. పరమాత్మ అన్ని జీవులలో లేదు, మామూలు జీవి ఆత్మే కదా అంటున్నారు కదా ప్రభుజీ. పరమాత్మ ఏమన్నారు మాతాజీ? పరమాత్మ అన్ని జీవులలో ఉండడు, మామూలు అన్ని జీవులు ఆత్మలే, పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు అంటున్నారు కదా మాతాజీ. ఇప్పుడు చెప్పింది ఏమిటి అంటే, మీలోనూ ఆత్మ, మీరు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, నా శరీరంలో నేను నాతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు, మీ శరీరంలో మీతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. దాని అర్థం నా ఆత్మ ఏదైతే ఉందో అది నా వ్యక్తిగత ఆత్మ, మీ ఆత్మ ఏదైతే ఉందో అది మీ వ్యక్తిగత ఆత్మ, మీ ఆత్మ నా ఆత్మ ఒకటి కాదు, కానీ నాలో ఉన్న పరమాత్మ మీలో ఉన్న పరమాత్మ ఒకటే అనేది దీని మీనింగ్. అంటే పరమాత్మ ఒక్కడే అన్ని ఆత్మలలో కూడా చొచ్చుకొని ఉన్నారు. ఆత్మలలో కాదు మాతాజీ, శరీరంలో, శరీరంలో ఉంటాడు. అయితే ఆత్మలు వేరు, పరమాత్మ ఒక్కడే, కానీ అన్నిట్లా ఉంటారు. అదే ప్రభుజీ మీరు అప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, ప్రతి జీవిలో పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు రూపంలో ఉంటారు అన్నారు కదా ప్రభుజీ. ఇదందరిలో అదే విధంగా పరమాత్మగా ఉంటారు. అదే కదా ప్రభుజీ. హరే కృష్ణ. ఇది తెలుసుకోవడమే పూర్ణ జ్ఞానం. సో జ్ఞానం అంటే దాని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఆత్మ అనేది ఒక జడ వస్తువు కదా ప్రభుజీ, మామూలుగా అయితే ఈ పరమాత్ముడు అనే చైతన్యం దాంట్లో నింపినప్పుడే ఆ ఆత్మ కూడాను ఇదవుతుంది. మాతాజీ, జడ వస్తువు అంటే, జడ వస్తువు అంటే శరీరం. ఆత్మ వల్లనే ఈ జడ వస్తువుకి చేతనం వస్తుంది. అదే ఆ పరమాత్మ అనే చైతన్యము ఆత్మకు వచ్చినప్పుడే ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చినప్పుడే చేతనం వస్తుంది. పరమాత్మ ఆత్మ, ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మకి అనేక రకాల కోరికలు ఉన్నాయి. ఓకే, నా కోరికలకు అనుభవించడానికి అనువైనటువంటి శరీరాన్ని
ఆ ఆత్మ పొందుతుంది. ఓకే, అయితే ఇప్పుడు భగవంతులు ఏం చేస్తారు, పరమాత్మ రూపంలో ఆత్మతో పాటు కూడా వెళ్తారు, కొడుకు దగ్గరికి, కొడుకుతో పాటు తండ్రి కూడా ఎలా వెళ్తారో అలా వెళ్తారు. అలా వెళ్ళి మళ్ళీ వాడి కోరికలు ఏంటి, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడు ఏం కర్మలు చేస్తున్నాడు, వాడికి మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి శరీరం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా లెక్కలు వేసుకుంటుంటారు పరమాత్మ. సో ఆత్మ పక్కన పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం ఆత్మకి తెలియదు, భక్తుడికి తెలియదు, కామ్య కర్మలు చేసేటువంటి వాడికి తెలియదు. అందుకనే వాడు పరమాత్మ కలిసి చూడడు, చూడకుండా పరమాత్మ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకోకుండా పరమాత్మ ఏం కోరుకుంటుందో దానికి అన్యమైనటువంటి కర్మలు చేస్తాడు, ఆపోజిట్. కానీ భక్తుడు ఏం చేస్తాడు, నాలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ అంటే వాడికి. అందుకనే భక్తుడికి ఏంటంటే ఇంట్యూషన్స్ కూడా ఉంటాయి. ఇంట్యూషన్స్ అంటే ఓకే ఇలా చెయ్యొచ్చు ఇలా చెయ్యకూడదు అనేటువంటి విషయం వాడికి తెలిసింది. అవన్నీ లోపల నుంచి ఎలా తెలుస్తున్నాయి అంటే పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఆత్మ వింటూ ఉంటుంది. అదే జ్ఞానం వల్లనే పరమాత్మ ఉన్నాడని కనుక్కొని దాన్ని బట్టి ప్రొసీజర్. జ్ఞానం అంటేనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడం, అంతేగాని పుస్తకాలన్నీ చదివేస్తే జ్ఞానం ఉన్నట్టు కాదు. అతను ఉన్నాడు అని తెలుసుకొని దాన్ని బట్టి నడుచుకోవడమే జ్ఞానం కదా. సో అలాంటి మంచి మాట ప్రభుజీ, చాలా మంచి మాట అది. అందుకనే పరమాత్మ, అందుకనే ప్రభుపాద అంటారు. ఏమిటంటే ఇప్పుడు ప్రభుపాదం ఒకళ్ళు ఎవరో ప్రశ్నిస్తారు, ఏమంటారు, మీరు కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ రాశారు కదా, మీకు ఆ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని అంటే నాలో ఉన్న కృష్ణుడు చెప్పారు అంటారు. ఆయన కృష్ణుడితోటి ఇంటరాక్షన్ ఉంది ఆయనకి, కృష్ణుడు చెప్తారు ఆయనకి. అందుకనే గొప్ప గొప్ప శుద్ధ భక్తులు వాళ్ళు రాస్తే ఏదైనా అది భగవంతుడు రాసినట్టు. సో అంత శుద్ధ భక్తి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు భగవంతుడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అవును ప్రభుజీ, నిజమే ప్రభుజీ. అది మనం భగవద్గీత చదువుతున్న భాగవతంలో వాటిలో చాలా విషయాలు ప్రభుపాదుల వారు కొన్ని రాశారు కదా అనిపిస్తుంది. నేను కూడా అనుకున్నా ప్రభుపాదు వారికి ఇవన్నీ ఎలా తెలుసు ఎలా రాశారు ఇంత బాగా అనుకునేదాన్ని ప్రభుజీ. అది మటుకి యదార్థం ప్రభుజీ. ప్రభుజీ అయితే ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఈ ప్రకృతి గురించి తెలుసుకోవడమే కదా ప్రభుజీ జ్ఞానం అంటే, అంతేనా? ఆత్మ పరమాత్మ ప్రకృతి, ప్రకృతి భగవానుడు గురించి కూడా తెలుసుకోవడం జ్ఞానం అంటే. అంతటితో ఆగితే అది అది మళ్ళీ పాక్షిక జ్ఞానం. పాక్షిక జ్ఞానం, పరమాత్మ గురించి జ్ఞానం దగ్గర ఆగిపోయినా పాక్షిక జ్ఞానమే, పరమాత్మ దగ్గర ఆగిపోయినా పాక్షిక, పరమాత్మ దగ్గర ఆగిపోయినా పాక్షిక జ్ఞానమే, నిరాకార బ్రహ్మం దగ్గర ఆగిపోయినా పాక్షిక జ్ఞానమే. ఎప్పుడైతే భగవంతుడి వరకు చేరుకుంటుందో నీ ఆలోచన అది పూర్తి జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం. పూర్ణ చాలా లోతైంది, అదో మహాసముద్రం కదా ప్రభుజీ. సో ఈ డిఫరెన్స్ అర్థం కావడానికి ఏమిటి అంటే, మనం అంటుంటాం కదా ఇప్పుడు కొంతమంది నాకు ఎవరో ఒకళ్ళు వీడియో కూడా పంపించారు, పేర్లు వద్దు, ఎవరు మాట్లాడారు వద్దు. వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. వాళ్ళు ఏమన్నారు అంటే, మన్మనాభవ మద్భక్తో అనేటువంటి శ్లోకం. ఓకే, ఆ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు, మద్భక్తో అంటున్నారు. మద్భక్తు అంటే నాకు భక్తి చెయ్యండి అని అంటున్నారు. మరి నాకు భక్తి చెయ్యండి అని అంటే ఆయన వ్యాఖ్యానం ఏమిటి అని అంటే, భగవద్భక్తి చెయ్యండి అని అంటున్నారు. మరి మద్భక్తి అని అంటే మాట్లాడుతుంది కృష్ణుడు, కృష్ణుడు మాట్లాడుతూ నాకు భక్తి చెయ్యండి అని అంటున్నారు. అంటే కృష్ణ భక్తి కాదా? ఇంకొకటి, వీళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి అక్కడ మద్భక్తి ప్లేస్ లో కృష్ణభక్తి అని జోడిస్తున్నారు అని అన్నాడు. కానీ అది కృష్ణభక్తి అని జోడించకూడదు, భగవద్భక్తి అని పెట్టాలి అని అంటుండు. మరి కృష్ణుడు భగవానుడు కాదా? సరే భగవద్భక్తుడనే పెడదాం, భగవంతుడనే అనుకుందాం, భగవంతుడికే భక్తి చేయమంటుండు అని అనుకుందాం. మరి కృష్ణుడు ఎవరు? ఆయన చెప్పడానికి ఉద్దేశం ఏమిటి? కృష్ణుడు భగవానుడు కాదు అని చెప్పాలనుకుంటున్నాడా? మరి అలా అయితే భగవద్గీత చదివినటువంటి ఆయన కృష్ణుడు మాట్లాడిన ప్రతి దగ్గర భగవాను వాచ అని ఎందుకు చదువుతున్నాడు ఆయన కూడా? ఎంత క్లియర్ గా ఉంది ప్రభుజీ భగవాను వాచ. కృష్ణుడు నాకు భక్తి చెయ్యి అని అంటున్నారు, కృష్ణుడు మాట్లాడిన ప్రతి దగ్గర భగవాను వాచ అని రాస్తున్నారు. మద్భక్తి అంటే కృష్ణ భక్తి కాదు, భగవానుడు భక్తి అని అంటున్నారు. ఏంటి ఆయన మీనింగ్? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి భక్తి గురించి? ఇంకొకటి, కృష్ణ ప్రేమ ఉన్నవాడు కృష్ణుడు అని రాసేస్తారంట. మరి రామ ప్రేమ ఉన్నవాడు ఈయనకు రాముడు అని రాయొచ్చు కదా ఈయన, లేకపోతే నరసింహస్వామి ప్రేమ ఉన్నవాడు అంటే ఎవరు అట్లా రాస్తారా? మాట్లాడింది ఎవరో ఆయన పేరు వేరు రాస్తారు,
ఇక్కడ మాట్లాడింది కృష్ణుడు, సర్వం నా నుంచే వచ్చింది అని చెప్పారు. ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా అది చెప్పారు. వేదాలు అంటే మీకు తెలిసింది వేదమా అని అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి ఏదో ఒకటి తెలుసు, వేదాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు వేదాలు? వాళ్ళకి తెలిసిందే వేదం అనుకుంటున్నారు అని అంటుండు. బ్రహ్మ సంహిత ఎవరు మాట్లాడారు? బ్రహ్మ సంహిత వేదం. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పాడు కదా కృష్ణుడు. సో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడే చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు గురించి. మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ చేశాడు. ఏమని చేశాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని వీళ్ళు మంత్రం చదువుతారు. కానీ యాక్చువల్ గా మంత్రం వచ్చేసి హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఈ మాత్రం తెలీదా? వాళ్ళకి కృష్ణ ప్రేమ ఉంది కాబట్టి మంత్రాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేసి కృష్ణుని పైన పెట్టి రాముడి కింద పెట్టేశారంటారు. అంటే రాముడు ముందు వచ్చాడు కాబట్టి, త్రేతాయుగంలో వచ్చారు, కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చారు కాబట్టి సో రాముడు పైన ఉండాలి, కృష్ణుడు కింద ఉండాలి అని. మరి అలా అయితే ఏ యుగం ముందు వచ్చింది, ఏ యుగం వెనకొచ్చింది ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? సత్యయుగం తర్వాత త్రేతాయుగం వచ్చింది, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది, ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది, కలియుగం తర్వాత ఏ యుగం వస్తుంది? శాస్త్రాల్లో ఉండబట్టి అది కాదు. కలియుగం తర్వాత సత్యయుగం వచ్చింది కదా, అంటే కలియుగం తర్వాత సత్యయుగం వచ్చినట్ట, సత్యయుగం తర్వాత కలియుగం వచ్చినట్ట. నాలుగు యుగాలు మంతజీ, నాలుగు యుగాలు రౌండ్ రాబిన్ గా తిరుగుతూ ఉంటాయి కదా. త్రేతాయుగం కంటే ముందు ద్వాపర యుగం కూడా ఉంది కదా. మరి ఎలా ద్వాపర యుగం ముందు ఉన్నప్పుడు మరి కృష్ణుడు ముందు అన్నట్టే కదా. ఇది లాజిక్ లాగా మీరు చెప్పేది అంతే కదా మాతాజీ. ఇప్పుడు త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది అంటున్నాడు, ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది అన్నారు. మరి కలియుగం అంటే సత్యయుగం అన్నిటికంటే ముందు వచ్చింది కదా. మరి కలియుగం ఇప్పుడు కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది కదా. అంటే కలియుగం తర్వాత సత్యయుగం కాదా, కలియుగం ముందు కాదా, సత్యయుగం కలియుగం ముందు కాదా? ఒక యుగం తర్వాత ఒక యుగం, ఒక యుగం తర్వాత ఒక యుగం, యుగ చక్రం తిరుగుతూనే ఉంటది. అలాంటప్పుడు త్రేతాయుగానికంటే ముందు కూడా ఇంకొక ద్వాపర యుగం ఉంది, అప్పుడు కూడా కృష్ణుడు వచ్చారు. ద్వాపర యుగంలోనూ కృష్ణుడు వస్తారు. ఇంకా ప్రూఫ్లు ఏంటి అంటే ప్రహ్లాదుడు సత్యయుగం నాటి వాడు కదండి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత ప్రహ్లాదుడు రాజ్యాన్ని ఏలారు. హిరణ్యకశిపుడు రాజ్యం మొత్తానికి రాజు ప్రహ్లాదుడు. స్వయంగా ప్రహ్లాదుడు శ్రీకృష్ణ భగవాన్ని కలిశారు అప్పట్లో సత్యయుగంలోనే. అంటే అప్పుడు కూడా ఉన్నాడు కృష్ణుడు, అప్పుడు కూడా ఉన్నారు కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడు లేరు, కృష్ణుడు ఎప్పుడు లేరు, స్వయంగా కృష్ణ భగవాను. నేను చెప్తున్నాను కదా మాతాజీ, నరసింహ భగవానుడు వచ్చి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆయన రాజ్యం మొత్తాన్ని కూడా పాలించిన తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకి కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఆయనకి కృష్ణుడితో మాట్లాడతారు. కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు, కృష్ణుడు మళ్ళీ కనిపించి వెళ్ళిపోయేటప్పుడు ఆయన భావోద్వేగం అవుతారు ప్రహ్లాదుడు. ఇదంతా సత్యయుగంలో జరిగింది. మరి ద్వాపర యుగంలోనే ఇతను తనువు చాలించిండు అనేది ఉంది కదా ప్రభుజీ. మాతాజీ అదే చెప్తున్నా, ద్వాపర యుగం అంటే ద్వాపర యుగంలో భౌతికంగా మనకి కనిపించినంత మాత్రాన ఇంతకు ముందు లేడు అని కాదు. ఇప్పుడు సూర్యుడు తూర్పు నుంచి వస్తారు, పడమరకి వెళ్తారు. అంటే తూర్పున రాకముందు సూర్యుడు లేడా? ఉన్నప్పటి నుండి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తూర్పుగా నిర్దేశించాము. అలానే కృష్ణుడు కూడా మాతాజీ. కృష్ణుడు జన్మ అంటే ఇప్పుడు ద్వాపర యుగంలో పుట్టినట్టు ద్వాపర యుగంలో చనిపోయినట్టు కాదు. కృష్ణుడు అంటే అన్ని యుగాలలో కూడా అతను ఉన్నాడు అనేది. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఒక డౌట్ ప్రభుజీ, ఈ చతుర్యుగం రొటీన్ అవుతా ఉంటుంది కదా ప్రభుజీ. అంటే ప్రతి ఒక ద్వాపర యుగం అనుకుంటాము, ప్రతి ద్వాపర యుగానికి కృష్ణుడు అవతరిస్తూనే ఉంటారా ప్రభుజీ?
ప్రతి ద్వాపర యుగానికి ప్రతి యుగంలో అతను ఉంటా ఉంటాడు. ఇప్పుడు చతుర్వ్యూహం రొటీన్ అవుతా ఉంటుంది కదా, ప్రతి సర్కిల్ మళ్ళీ లీలలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మళ్ళీ అవతరిస్తూనే ఉంటారు ఆయన. అలాగే ద్వాపర యుగం అంటే మళ్ళా వచ్చే కలియుగంలో మనం ఇలాగే పుడతాము, మనం కూడా ఇలాగే ఉంటాం. సరే, మళ్ళీ ప్రభుజీ మనకు అప్పుడు క్లాస్ సేమ్ గా చేస్తారనే ఉండవు లీలలు. అందుకనే లీలలు కొంచెం అటు ఇటు మారుతూ ఉండొచ్చు, కానీ లీలలు జరుగుతూనే ఉంటాయి. అట్లాగే ఉంటాయి అని కాదు, కానీ లీలలు అనేది జరుగుతూ ఉంటాయి. స్వామివారు కొంచెం మార్పులు ఉండొచ్చు. అందుకనే కొంతమంది కొంతమంది భారత యుద్ధం మళ్ళీ జరగడం అట్లా ఉంటాయి. ఆ ప్రభుజీ మళ్ళీ అదే కదా చెప్తుంది, జరుగుతాయి, అన్ని జరుగుతాయి. అందుకనే కొన్ని కొన్ని కథలు నేను చెప్తూ ఉంటే కొంతమంది ఒక రకంగా చెప్తారు, కొంతమంది ఇంకొంచెం అటు ఇటుగా మార్చి చెప్తుంటారు. మీరు అంటుంటారు లేదంటే నేను విన్న దగ్గర ఇలా విన్నాను, మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అని అంటారు. సో ఒక్కొక్క యుగంలో అంటే ఒక యుగ చక్రంలో ఒకలాగా జరిగితే ఇంకొక యుగ చక్రంలో ఇంకొంచెం మార్పులు జరిగి ఉండొచ్చు. ఆ విధంగా కూడా కొంచెం శాస్త్రంలో రాసినటువంటి వాటిలో కొన్ని మార్పులు కూడా ఉండవచ్చు, రిపీట్ అవుతుంది. ప్రభుజీ ఒక అతను చెప్పాడు, ఇది పెద్ద ఒక మహావృక్షము, ఆ మహావృక్షము కొమ్మలు విరుగుతూ ఉంటాయి, మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. చిగురిచ్చినప్పుడు, కొమ్మలు ఇరిగినప్పుడు, ఆకులు రాలినప్పుడు, ప్రళయాలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో ఈ యుగాలలో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది అని ఒక ఉదాహరణ చెప్పారు ప్రభుజీ. యుగాలు వస్తూనే ఉంటాయి మాతాజీ, వస్తూనే ఉంటాయి యుగాలు, ఏది ఆగదు, మారుతూనే ఉంటాయి. బ్రహ్మ ఒక రోజు కాలంలోనే ఎన్ని యుగాలు ఉంటాయి అనుకున్నా 72 యుగాలు ఉంటాయి, 72 యుగ చక్రాలు ఉంటాయి. 1000 సార్లు తిరుగుద్ది అన్నారు గా ప్రభుజీ, 4 యుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక రోజు అన్నారు. 1000 యుగ చక్రాలు, 1000 యుగ చక్రాలు, 1000 యుగ చక్రాలు. మనం అట్లాంటప్పుడు ఎన్ని జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తామో ప్రభుజీ, 100 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, అప్పుడు అలాంటి వాదనలు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కంట్రవర్సీలు కావాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇందులో వివాదం ఏంటి? ఇప్పుడు ఏ చదివినా భగవన్ నామే, హరే కృష్ణ ముందు చదువుతావా, హరే రామ ముందు చదువుతావా అనే దాంతో పవిత్ర నామం, నోటితోటి పవిత్ర నామం పలికితే చాలు, ముందా వెనక అనేది ఏం పర్వాలేదు. ఆ నామాన్ని ముందు నుంచి వెనక చదివినా, వెనక నుంచి ముందు చదివినా పర్వాలేదు. ప్రభుజీ మళ్ళీ ఆయనే అన్నారు, మళ్ళీ మెళ్ళనేమో కంఠమాలలో, మొహానికేమో మేము కృష్ణ భక్తులు అని ముక్కు దాకా బొట్లు ఇవన్నీ పెట్టుకు తిరుగుతారు అని కూడా ఆ మాట కూడా వచ్చింది ప్రభుజీ. అది మనం మనం ఏమి వాళ్ళని ద్వేషించం మాతాజీ, పోనీలేండి. భగవంతుని నామాన్ని నోటితో తీసుకున్నాడు పుణ్యాత్ముడు, కాకపోతే భగవంతుని మనం ప్రే చేయాలి. ఇలాంటి వాళ్ళకి అదే నెగిటివ్ గా మాట్లాడకుండా పాజిటివ్ గా మాట్లాడేటువంటి ఒక శక్తిని ఇవ్వాలి అని మనం ప్రే చేసుకోవాలి. అవును ప్రభుజీ, ఒకళ్ళని బాధ పెట్టకూడదు అనేది తెలుసుకోవాలి. కాదు, ఇంకొకళ్ళని విమర్శించి మనం పాపులర్ అనుకోవడం కంటే చేయకూడదు. అలాంటి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి పాజిటివ్ గా మాట్లాడగలిగితే వాళ్ళ టాలెంట్, వాళ్ళ శక్తి ప్రజలకు ఉపయోగపడింది. అవును ప్రభుజీ, మళ్ళీ చేసేటప్పుడు కూడా ప్రభుజీ మనం కంటిన్యూగా చదివేటప్పుడు ఇలా ఈ రొటీన్ మీరు ఏదైతే చెప్పారో అదే రొటీన్ అవుతూనే ఉంటది కదా ప్రభుజీ, హరే కృష్ణ వస్తుంది అంతే. ఇప్పుడు కాదు మాతాజీతో మొదలు పెడతాము, మళ్ళీ మళ్ళీ చదువుతామా, రామ ముందు చదువుతామా అనే దాని మీద నిర్ణయం అవుతారు. అన్ని ఆయన అవతారాలను తెలుసుకుంటే ఇవి డిఫరెన్సెస్ ఉండవు ప్రభుజీ. అసలు రామ రామ అనమంటే వాల్మీకి మరామరా, కృష్ణుడు ఉన్నతం కాదు అని అంటున్నారు కదా. ఇంకొక మాట, ఇంకొక మాట కూడా అన్నారు, అంటే వాళ్ళ కృష్ణ భక్తులు కాబట్టి, వాళ్ళ కృష్ణ ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు కృష్ణుడిని ఎక్కువగా చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ మనం చూపించాము? మనం ఏమన్నా కలలు కానీ వచ్చి రాత్రి కలగన్నానండి నా కృష్ణుడు అందరికంటే ఎక్కువ అండి అని మేము అంటున్నామా? లేదు అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఒక మనిషి అంటే అంటాడు, సో మనం అందరం కలిసి కూర్చొని నువ్వు రాముడికి ఓటేయ్యి నేను కృష్ణుడికి ఓటేస్తా, ఎవరిది మెజారిటీ ఓటు వస్తే వాళ్ళు అందరికంటే సుప్రీం అని మనం అన్నామా? వాళ్ళు లక్షల మంది కలిసి ఓట్లేసి కృష్ణుడు ఉన్నతుడు, లేదా కృష్ణుడు అన్ని అన్ని అవతారాలకి మూలము అని ఓట్ల ద్వారా నిర్ణయించినామా మనం? ఏమన్నా శాస్త్రం ద్వారా నిర్ణయించాం. అదే ప్రభుజీ, మనకి ఎంత శాస్త్రం ఆయన తెలిసినా కూడా ఇంకో ఇది ఇలాంటి అవగాహనలో లోపిస్తుందని మనకు అర్థమవుతుంది ప్రభుజీ. మళ్ళీ భగవద్గీతను కూడా భగవద్గీత యథాతథం అని మళ్ళీ ఇది పెట్టుకున్నారని విక్రింపుగా కూడా మాట వచ్చింది ప్రభుజీ.
యథాతథం అంటే ఏంటి, అసలు యథాతథం ఏంటి, ఉన్నది ఉన్నట్టు ఎవరు రాయట్లేదా, మీ అందరు ఎందుకు తప్పులు రాస్తున్నారా? చాలా అలాంటివన్నీ చాలా ఉన్నాయి అలాంటప్పుడు కొంచెం అనిపిస్తే మనకి. ఒక నిమిషం చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మారిపోతూ ఉంటారు కదండి, సైజ్ తగ్గుతూ ఉంటది కదా. సో పౌర్ణమి నాటి చంద్రుడు పూర్తి చంద్రుడు. సో తర్వాత తర్వాత చంద్రులందరూ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటారు కదా. సో అలా అని మిగిలిన వాళ్ళందరూ చంద్రుడు కాదని కాదు కదా, వేరే రోజుల్లో కనిపించే చంద్రుడు కూడా చంద్రుడే, కాకపోతే ఆ చంద్రుల్లో పూర్ణత్వం లేదు. పూర్ణత్వం పున్నమ నాటి చంద్రుడికే ఉంటుంది. సో ఆ పూర్ణత్వమే శ్రీకృష్ణుడు. మిగిలిన అవతారాలన్నీ కూడా మిగిలిన రోజుల్లో ఉండేటువంటి చంద్రుళ్ళలాగా, వాళ్ళు కూడా చంద్రుళ్ళే, వాళ్ళు కూడా కృష్ణ భగవానుడి యొక్క అంశలే, కానీ పూర్ణత్వం కాదు. కృష్ణుల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇవి అందరిలో లేవు. విష్ణు భగవానుడు రాసలేని చేయమంటే చేయరు. ఎక్సలెంట్ ప్రభుజీ ఎగ్జాంపుల్. విష్ణు భగవానుడు రాసలీల చేయమంటే చేయరు. విష్ణు భగవానుడు పిల్లను గోవి వాయించమంటే వాయించరు. విష్ణు భగవానుడు కర్మలు వేరు, విష్ణు భగవానుడు ఇది వేరు. సో కృష్ణుడు అన్ని చేస్తారు. విష్ణు చేసే కర్మలు చేస్తారు, నరసింహస్వామి చేసే కర్మలు చేయగలరు, ఏ అవతార రూపంలో ఉన్నటువంటి ఎవరు చేసిన అయినా సరే కృష్ణుడు చేయగలరు. అందుకనే కృష్ణుడికి ఉన్నటువంటి సంపూర్ణ కళలన్నీ కూడా కృష్ణుల్లో ఉన్నాయి. మిగిలినటువంటి అవతారాల్లో సంపూర్ణ కళలు లేవు. అన్ని అవతారాల అంశ కూడా పరమాత్మే కదా. అన్ని అవతారాలు ఆయన నుంచే వచ్చినా కానీ పున్నమనాటి చంద్రుడు లాంటితో సమానం కాదు కదా మిగిలినటువంటి. చాలా బాగుంది ప్రభు, గుర్తుండిపోద్ది బాగా. ఎగ్జాంపుల్ నెక్స్ట్ వెళ్ళిపో. సో అది ఇది పూర్ణ జ్ఞానం మాతాజీ. పూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వాడు మాట్లాడు. అందుకనే మనం భగవంతుని ప్రే చేసుకోవాలి ఇలాంటి వాళ్ళకి పూర్ణ జ్ఞానం ఇవ్వాలి అని. ఓకే, 8వ శ్లోకం. యఏవం సంతమాత్మానం ఆత్మస్తం వేద పురుషః బాధ్యతే ప్రకృతిస్తో అపి హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా ఆత్మ పరమాత్మల పరిజ్ఞానమును కలిగి ఉన్నవాడు సర్వదా నా దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగంలో ఉన్నప్పటికీ గుణములచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో వాడు మాయతోటి ప్రభావితుడు కాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. మాయ అంటే గుణాల యొక్క ప్రభావం. గుణాల యొక్క ప్రభావం నీ మీద ఎప్పుడు ఉండకుండా ఉంటుంది అంటే నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మకి సంబంధించిన జ్ఞానం, పరమాత్మకి సంబంధించిన జ్ఞానం పూర్తిగా ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నీ మీద ఈ భౌతిక గుణాల యొక్క ప్రభావం ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం భాష్యము. ఈ భౌతిక జగమున అవతరించినప్పుడు భగవానుడు ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా భగవంతుతో సదా సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నవారు భౌతిక దేహమున లేదా భౌతిక జగమున ఉన్నప్పటికీ గుణ ప్రభావితులు కారు. ఈ విషయము భగవద్గీతలో 14:26 శ్లోకంలో ఇట్లు చక్కగా వివరింపబడినది. మాంచియో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అకుంఠితముగా నా భక్తియుత సేవయందు నెలకొనిన వాడు భౌతిక గుణములను దాటి బ్రహ్మభావమును పొందును. దేహంతోనూ వాకుతోనూ మనసుతోనూ సదా భగవత్ సేవ ఎందే నెలకొనిన వాడు ఈ భౌతిక జగమున నివసించుచున్నప్పటికీ ముక్తుడయ్యని ఈ విషయమున శ్రీల రూప గోస్వామి పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో, మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ మనము బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లు, అంటే ముక్త స్థితిలో ఉన్నట్లు అని చెప్తున్నారు అనమాట. అదే విషయాన్ని ఆయన ముక్తుడు అంటే ఎవరు అని అంటే శరీరంలో ఉండి కూడా ఆ శరీరం మీద భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం లేకుండా ఉంటే అలాంటి వాడు ముక్త పురుషుడు. సో అలాంటి ముక్త పురుషుడు గురించి రూపగోస్వామి రాశారు. సో అదే విషయం మనకి 14:26 కూడా చెప్పడం జరిగింది. యస్వధర్మేణ మాం నిత్యం
నిరాశీహ శ్రద్ధయాన్విత భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు విష్ణువు ఇంకను ఇట్లు పలకసాగిను. పృథు మహారాజా, స్వధర్మము నందు నెలకొని ఉండి ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా నా ప్రేమయుత సేవలు నిలిచిడి వాడి క్రమముగా ఆత్మ ప్రసన్నతను బడియును. సో ఆత్మ ప్రసన్నత అంటే ఏంటి అండి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆత్మ ప్రసన్నత అంటే? అంటే ప్రభుజీ ఏవి త్రిగుణాలు అంటకుండా భగవంతుని పైనే ధ్యాస ఉండి నిర్మలత్వంగా ఉండేది అనుకుంటున్నా ప్రభుజీ. ఆత్మ ప్రసన్నత అన్నా నేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆత్మ ప్రసన్నత వస్తుంది. అవును, జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆత్మ ప్రసన్నత వస్తుంది. ఆత్మ ప్రసన్నత అంటే ఏంటి అని అడుగుతాను. జ్ఞానాన్ని పొందడమే కదా ఆత్మ ప్రసన్నత పొందడం అంటే. ఆత్మ ప్రసన్నత అంటే హ్యాపీనెస్ అనుకుంటాను ప్రభుజీ, ఆత్మకు సంతోషాన్ని కలిగించేది అనుకుంటాను ప్రభుజీ. ఆత్మ సంతోషంగా పరమాత్ముడితోటి అంటే ఇప్పుడు ఒక నిమిషం పూర్తిగా శరణ పొందేది, కృష్ణ శరణ పొందేది. ఒక నిమిషం చెప్తాను, మ్యూట్ చేయండి. ఇప్పుడు మనం ప్రసన్నంగా ఉండాలి అని అంటే, మనం ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి అని అంటే, నాకు ఈరోజు మార్నింగ్ బిర్యానీ కావాలి, బిర్యానీ తింటే నేను హ్యాపీగా ఉంటాను. లేదు అంటే కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకుంటే సంతృప్తి పరచడం ఆత్మ సంతృప్తి భగవాన్ ఇంద్రియములను. ఒక నిమిషం వినండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో నేను నా సంతోషం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే బాహ్యమైనటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంది. ఒక మంచి చొక్కాను, లేదా ఒక మంచి సినిమా చూడటము, లేదా ఒక మంచి మేకప్ వేసుకోవడము, లేదా ఒక మంచి హోటల్కి వెళ్ళడము, ఇలాంటి వాటి మీద ఆధారపడి సంతోషాన్ని కనుక పొందితే అది ఆత్మసంతృప్తి కాదు. సో బయట విషయాల పట్ల ఉన్నటువంటి బయట విషయాలతోటి మనం సంతృప్తిగా ఉండడం. ఆత్మసంతృప్తి అంటే లోపలనే సంతృప్తిగా ఉండడం. బయట ఏమి దొరికినా ఏమి దొరకకపోయినా కానీ లోపల ఆనందంగానే ఉండగలగడం. సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, స్వధర్మంలో నెలకొని ఉండి ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా నా ప్రేమయుత సేవలో నిలిచి ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అంటే నీకు భౌతికంగా ఏమి ఉన్నా, భౌతికంగా ఏమి లేకపోయినా భగవత్ సేవ చేయటం వల్ల నీకు వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది ఆత్మసంతృప్తి. నిస్వార్థంగా ఉండి హరే కృష్ణ నామ జపం చేస్తుంటాం కదా ప్రభుజీ, స్టార్టింగ్ కొంచెము ఇదనిపిస్తుంటది, తర్వాత అసలు చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి. ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్ ప్రభుజీ. ఆత్మ ప్రసన్నత అంటే ఆ మంత్రం జపించడం వల్ల మనకు వచ్చేటువంటి భౌతిక లాభం కోసం మనం ఆ మంత్రం జపించట్లేదు, కానీ ఆ మంత్రం జపిస్తే మనకు లోపలనే ఆనందం వస్తుంది చూసారా. అంటే ఆ ఆనందం బయట విషయాల మీద ఆధారపడి లేదు, అందుకని దాన్ని ఆత్మ లోపల నుంచి లోపలే ఆనందంగా ఉండడం. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో కూడా అంటారు కదండి, ఆత్మసంతృప్తుడు అయి ఉంటావు ఎప్పుడైతే నువ్వు నా భక్తుడు అవుతావు అని అంటారు. అంటే లోపల నుంచి లోపలనే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు అని, నీ ఆనందానికి బయట డిపెండెన్సీ ఉండదని. భాష్యము, ఈ శ్లోకము విష్ణు పురాణము చేతను పరపబడినది. స్వధర్మములనేవి వర్ణాశ్రమ ధర్మములుగా పిలువబడుచు నాలుగు వర్ణముల వారికి అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు, శూద్రులకు మరియు నాలుగు ఆశ్రముల వారికి అనగా బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు అన్వయించును. వర్ణాశ్రమ ధర్మ విధానము అనుసరించి పనిచేయుచు కర్మఫలములను కోరని వాడు క్రమముగా ప్రసన్నతను బడియును. శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవ నొనర్చుటకు సాధనముగా స్వధర్మం నిర్వహించుటయే జీవితము యొక్క చర్మ లక్ష్యము. ఈ పద్ధతిని భగవద్గీత కర్మయోగమని ధృవపరిచినది. అనగా కేవలము కృష్ణుని ప్రీతార్థమే సేవార్థమే మనము కర్మలు చేయవలను, లేనిచో దాని ఫలములు చే మనము చిక్కుపడగలము.
ఓకే సో ఇక్కడ స్వధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా కూడా ముక్తి వస్తుంది. కర్మయోగం మొత్తం అదే కదా చెప్పేది మనకి భగవద్గీతలో. కర్మయోగం ఏం చెప్తుంది? స్వధర్మాలు చేయండి. స్వధర్మము అంటే ఏమిటి అంటే ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకి ఒక్కొక్క కర్మ అనేది నిశ్చయించబడింది. అంటే క్షత్రియుడు రాజ్యాన్ని ఏలాలి, బ్రాహ్మణుడు వేదాలు చదవాలా, వైశ్యుడు వ్యవసాయం చేయాలా, శూద్రుడు సేవలు చేయాలా. ఇవి స్వధర్మాలు వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ స్వధర్మాలు నిస్వార్థంగా చేస్తే, భగవత్ సేవగా చేస్తే, ఇది నా ధర్మం, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటిది, ఈ సేవ చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనేటువంటి భావనలో వాళ్ళ వాళ్ళ కర్మలు కనుక చేస్తే అప్పుడు వాళ్ళు అది చేస్తున్నటువంటిది భక్తిలాగానే, అది కూడా భక్తిలానే అయిపోతుంది. అందుకనే కృష్ణ భక్తి అంటే అన్ని కర్మల్ని వదిలేసి రమ్మని కాదు. కృష్ణ భక్తి అంటే మీ భౌతికమైనటువంటి కార్యకలాపాలన్నీ వదిలేయమని కాదు. కానీ కృష్ణ భక్తి అంటే భౌతికమైనటువంటి ఏ పని చేసినా కానీ అది భగవంతుడికి అర్పించమని, అంతేకాని అది వదిలేయమని కాదు. భౌతికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఏ విధంగా నేను దీన్ని కృష్ణ భక్తిలో చూడొచ్చు, ఏ విధంగా నేను దీన్ని కృష్ణ భక్తిలో వినియోగించవచ్చు, ఏ విధంగా నేను కృష్ణుడు ప్రసన్నమయ్యేలా చేయొచ్చు అనేటువంటి భావనలో కనుక కర్మలు చేస్తే అది కృష్ణ భక్తి. అలా కర్మలు చేస్తే ఆ కర్మ కూడా పరిశుద్ధమవుతుంది. ఆ కర్మ వల్ల కూడా మీరు కర్మ బంధనంలో ఉండరు, లేదు అంటే ఆ కర్మ మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించేస్తుంది. ప్రతి ఒక్కడు తన స్వధర్మంలో నెలకొని ఉన్నాడు, కానీ ఆయా భౌతిక కర్మల ప్రయోజనము భౌతిక లాభము కారాదు. నిజమునకు ప్రతి ఒక్కడు తన కర్మల ఫలములను అర్పణము కావింపవలసి ఉన్నది. ముఖ్యముగా బ్రాహ్మణులు తమ స్వధర్మమును భౌతిక లాభము కొరకు గాని దేవదేవుని ప్రియదార్థ్యము అనరింపవల్లు. క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా అదే రీతిలో పనిచేయవల్లు. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కడు నానా విధములకు వృత్తులలో కార్యములు నెలకొని ఉన్నాడు, కానీ అట్టి కర్మల ప్రయోజనము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుకునే కావాలి. భక్తి యోగము అది అతి సరళమైనది. దానిని ఎవరైనా అవలంబింప వచ్చును. ఎవడి స్థితిలో వాడు నిలిచి ఉండి ఇంటిలో రాధాకృష్ణుల మూర్తులను లక్ష్మీనారాయణ మూర్తులను అంటే భగవంతుని ఇతర రూపములు గాని ప్రతిష్టాపన చేయవలను. ఆ రీతిన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ న్యాయార్జిత సొమ్ముతో శ్రీమూర్తులను అర్చించవలను. తమ స్వధర్మం ఏదైనను మనుజుడు శ్రవణము కీర్తనము స్మరణము అర్చనము సమస్తము అర్పించుట సేవలో నియుక్త మగుట వంటి భక్తి యోగ విధానము అనుసరించవలను. ఈ రీతిని ఎవరైనా అతి సులభంగా కృష్ణ సేవలో నియుక్తులు కాగలరు. ఆ విధముగా సేవ చేయ భగవానుడు ప్రసన్నుడైనప్పుడు మనుజుని జీవిత ఉద్దేశం పరిపూర్ణము కాగలదు. హరే కృష్ణ. యొక్క జీవిత ఉద్దేశం ఏంటండి? భగవంతుని చేరుకోవడం. ప్రతి కర్మలో అతన్నే చూసుకొని అతను చెప్పిన దాన్ని అవలంబించడం వలన భౌతిక కోరికలు లేకుండా కృష్ణ కాన్షియస్ లో ఉండడం. సో అన్ని కర్మల్ని కృష్ణుడికి అర్పిస్తూ అర్పిస్తూ చెప్తారు. అది అలా చేసినప్పుడు మనం మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఎంతమంది చేస్తున్నామండి అలా? నేర్చుకుంటాం ప్రభుజీ, చేస్తూ ఉంటాం ప్రభుజీ. సో స్టార్ట్ చేయండి, ఇంకొక శ్లోకం చదువు. పరిత్యక్త గుణ సమ్యాం దర్శనో విషధాశయః కాంతిమే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే. హృదయము సమస్త భౌతిక కల్మషము నుండి శుద్ధిపడినప్పుడు భక్తుని మనస్సు విశాలమును స్వచ్ఛమునై అతడు అన్నింటినీ సమముగా గాంచగలడు. అట్టి జీవన స్థితిలో శాంతి నెలకొని ఉండగా మనుజుడు నాతో సమానముగా సచిదానంద విగ్రహ రూపమున నెలకొనగలడు. సో ఎప్పుడైతే మన భౌతిక కర్మశాల నుంచి మనం బయటపడిపోతామో అప్పుడు మనం శుద్ధి అయిపోతాం. సో ఎప్పుడైతే మనం శుద్ధి అయిపోతామో అప్పుడు మనము భగవంతుడి యొక్క స్థితిలో ఉంటాం, భగవంతుడి స్థాయిలో ఉంటాం. అంటే భగవంతుడితో ఏకమైపోవటం కాదు దీని మీనింగ్. భగవంతుడికి ఉన్నటువంటి గుణాలన్నీ భక్తుల్లోకి వచ్చేస్తాయి. సో అది అంటే ఒక ఇనప కడ్డీని నిప్పులో పెడితే, ఎక్కువసేపు పెడితే నిప్పులో ఏమైపోతుందండి? ఇనప కడ్డీ కూడా నిప్పులాగా మారిపోతుంది. అలానే ఇనప కడ్డీ
ఇనుపకడ్డియే కదా, కానీ నిప్పులా మారిపోతుంది, అంటే నిప్పు గుణాన్ని పొందుతుంది. అలా ఈ ఆత్మ కూడా ఎప్పుడైతే భౌతిక కల్మషాల నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు భగవంతుడి లక్షణాలని పొందుతుంది. మాయావాదుల కైవల్య భావన మరియు వైష్ణవ సంప్రదాయం వారి కైవల్య భావన పూర్తిగా భిన్నమైనది. మనుషుడు భౌతిక కల్మషము నుండి ముక్తుడైనంతనే బ్రహ్మంలో లీనమగును అని మాయావాద తత్వవేత్త తలుచును. కానీ వైష్ణవ తత్వవేత్త యొక్క కైవల్య భావన దీనికి భిన్నమైనది. అతడు తన స్థితిని భగవంతుని స్థితిని పూర్తిగా ఎరిగి ఉండును. నిష్కల్మష స్థితి యందు జీవుడు తనను భగవాను నిత్య సేవకునిగా అవగతం చేసుకును. అది ఏ బ్రహ్మానుభూతి అనబడును. అటువంటి సంబంధమును ఐకమత్యమును సులభముగా సాధించవచ్చును. భగవద్గీత యందు తెలపబడినట్లు మనుజుడు శ్రీకృష్ణ భగవాను దివ్యముగు ప్రేమయుత సేవలో నెలకొనినప్పుడు శీఘ్రమే కైవల్య స్థితిలో లేదా బ్రహ్మభూత స్థితిలో నిలవగలడు. అది సో ఎప్పుడైతే మనము ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా మాట్లాడేటువంటి తత్వం ఏమిటి అని అంటే ఏకమవటం కాదు, గుణరీత్యా ఏకము అంతే తప్ప ఐక్యమైపోతుంది అని కాదనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక పచ్చని రామచిలక వెళ్ళి పచ్చని చెట్టు మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా అనమాట. రామచిలక రామచిలకే, చెట్టు మీద ఆకులు ఆకులే, రెండు కలిసిపోవు. సో అలానే ఈ ఆత్మ కూడా ఒకవేళ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినా లేకపోతే భగవంతుడితో ఏకమైంది అని చెప్పినా కానీ పచ్చని చెట్టు మీద రామచిలక లాగానే అనమాట. అంతేకాని ఆకుల్లాగా మారిపోదు చిలక. సో కైవల్యానికి మీనింగ్ అది. ఉదాసీనమివాదక్షం ద్రవ్య జ్ఞాన క్రియాత్మనాం యో వేదాప్నోతి శోభనం. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అని వానిచే నిర్మితమైన ఈ భౌతిక దేహము కేవలం కూటస్థముకు ఆత్మచే నడుపుబడుచున్నది అని ఎరిగినవాడు భవబంధము నుండి ముక్తిని బడయుటకు అర్హుడై ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం ఇదన్నీ తెలుసుకుంటామో, అంటే ఈ శరీరం అంతా పంచభూతాలతో తయారు చేయబడి ఉంది, ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటివి ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా చేతనం భౌతిక దేహం కాదు, భౌతిక దేహంలో ఇవన్నీ భాగం, వీటన్నిటికీ కూడా చేతనం ఇందులో ఉన్నటువంటి ఆత్మ వల్ల వస్తుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఈ భౌతిక జగత్ నుంచి ముక్తులు అవడానికి అర్హత వస్తుంది. అంతటితోటి మనం వెళ్ళిపోం, కానీ అంతకు మించినటువంటి జ్ఞానాన్ని కూడా పొందాలి. పొందినప్పుడు అది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఈ జ్ఞానం రాకుండా దాని తర్వాత స్థాయికి మనం వెళ్ళలేము. సో అది వచ్చినప్పుడు నీకు నెక్స్ట్ స్థాయికి వెళ్ళేటువంటి అర్హత వస్తుంది. మనుషుడు ఏ విధంగా భవబంధం నుండి ముక్తుడు కాగలడో ఈ శ్లోకము వివరించుచున్నది. దానికి కేవలం కావలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమనగా ఆత్మ దేహమునకు భిన్నమైనది అని అతడు ఎరగవలను. జీవాత్మ అంటే దేహి, అంటే దేహమును దాల్చిన వాడు అని పిలువబడగా దేహి దాల్చినది దేహము అనబడును. దేహము నిరంతర పరిణామశీలమై ఉండ ఆత్మ మార్పురహితముగా ఉండును, కనుకనే అది కూటస్థము అని పిలువబడింది. అంటే మార్పు లేనటువంటి దాన్ని కూటస్థము అంటారు. నువ్వు శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు. సో ఆత్మ అలానే ఉంటుంది. సో ఆత్మలో ఎలాంటి మార్పులు ఉండదు. కానీ ఏదైతే మారుతుందో అది భౌతికం, ఏదైతే మారదో అది ఆధ్యాత్మికం. సో ఆత్మ ఆధ్యాత్మికమైనది, శరీరం భౌతికమైనది. ఆత్మ యొక్క కూటస్థ స్థితి అవగతం చేసుకునే వాడు సుఖదుఃఖముల రూపమున వచ్చిపోయడి త్రిగుణ ఫలములు చే కలత చెందరాదు. దేహముతో త్రిగుణ సంపర్కము వలన సుఖ దుఃఖములు వచ్చిపోవును. కనుక మనుషుడు అట్టి బాహ్య కదలికలచే కలత చెందరాదు అని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించను. ఒకవేళ అతడు అట్టి బాహ్య గతులచే కొన్ని మార్లు చుట్టుముట్టబడినప్పుడు వాని సహించుటను నేర్వవలెను. అనగా జీవుడు ఎల్లప్పుడూ బాహ్య దేహము యొక్క చర్యా ప్రతిచర్యకు భిన్నముగా ఉండవలెను. భౌతిక తత్వములు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మరియు సూక్ష్మతత్వములచే అంటే మనస్సు, బుద్ధి, అహంకారములచే తయారైనటువంటి దేహము ఆత్మకు పూర్తిగా భిన్నమైనదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికెను. కనుక ఈ 8 స్థూల సూక్ష్మ తత్వముల చర్య ప్రతిచర్యలచే ఎవ్వడును విచలితుడు కారాదు. అటువంటి ఉదాసీన స్థితిని బడయుటకు భక్తి యోగ నిర్వహణయే చరమ ఆచరణీయమగు పద్ధతి. 24 గంటలు భక్తిలో నెలకొని ఉండేడు వాడే భౌతిక దేహం యొక్క చర్యా ప్రతిచర్యల యందు ఉదాసీనతను వహించగలడు. ఏదేని ఒక ఆలోచనలో మునిగినవాడు,
తన ఎదుటనే పెక్కు కార్యములు జరిగినను వారిని వినడు చూడడు. అదే విధముగా భక్తిలో పూర్తిగా లగ్నమైన వాడు దేహంలో ఏమి జరుగుతున్నదో పట్టించుకున్నాడు. అట్టి స్థితి సమాధి స్థితి అనబడును. ఈ రీతిని నిజంగా సమాధి స్థితులైన వాడే ఉత్తమోత్తమ యోగి అని పిలువబడును. అంటే మనము ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, అక్కడి నుంచి పిలిచినా వినపడదు మనకు ఒక్కొక్కసారి. అంటే అంత లీనమైపోయి వర్క్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో దాన్ని సమాధి స్థితి అని అంటారు అన్నమాట. ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు మాత్రమే అలాంటి సమాధి స్థితిని పొందగలరు, బాహ్యమైనటువంటి విషయాల పట్ల వాళ్ళు విచలితులు కారు అని చెప్తున్నారు. సో అది ఎప్పుడు, అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనం ఈ ఈ పంచభూతాలతోటి లేకపోతే సూక్ష్మమైనటువంటి వాటితోటి తయారు చేయబడినటువంటి ఈ భౌతిక శరీరానికి భిన్నమైనటువంటి వాళ్ళము అని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకి ఈ స్థితి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఐదు స్థూలమైనటువంటి విషయాలు, మూడు సూక్ష్మమైనటువంటి విషయాలు, మొత్తం కలిసి ఎనిమిది వస్తువులతోటి, ఎనిమిది రకాల పదార్థాలతోటి తయారైనటువంటి ఈ భౌతిక శరీరం అన్నమాట. ఓకే అండి, ఆపుదామండి ఇక్కడికి. హరే కృష్ణ. ఎవరికి నా ప్రశ్నలు ఉన్నాయండి? మతజీ సమరైజ్ చేస్తారా? టైం లేట్ అయిపోయింది మతజీ, రేపు చేద్దాం, రెండు మూడు శ్లోకాలు చదివాం కాబట్టి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ.